అనంతపురం జిల్లా మడకశిర స్థానిక సంస్థల ఎన్నికల్లో గత ప్రభుత్వాలు అనుసరించిన రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ గుండమల తిప్పేస్వామి బాలాజీనగర్లోని ఎమ్మెల్సీ స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీసీల గొంతుకోసే చీరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుట్రతో కుతంత్రాలతో హైకోర్టుకు పోయి 50% రిజర్వేషన్లు తీసుకురావడం బీసీల గొంతుకోసే చర్యనని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం 60% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ రాజకీయంగా ప్రోత్సహిస్తూ బీసీలను వివిధ పదవులు అలంకరింపచేస్తుందని తెలియజేశారు. ప్రస్తుత ప్రభుత్వం 50% రిజర్వేషన్లతో బీసీలకు రాజకీయంగా అణగదొక్కాలని చూస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో కోట్లాది మంది బీసీలకు అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం చూస్తూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం తగదని వారు వీధి పలికారు. ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసి గత ప్రభుత్వాల రిజర్వేషన్ అమలుకు కృషి చేసి బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధిని చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ 50% పెంచుకుంటున్నా మరి ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు 60.55% రిజర్వేషన్ సుప్రీంకోర్టు అనుమతి మరి తీసుకువచ్చి 2013 60% ఎన్నికలు అనుకున్నటువంటి ఘనత కిరణ్ కుమార్ తగ్గుతుంది. మరి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తూతూ మంత్రంగా కోర్టులో సరైనటువంటి న్యాయవాదులు నియమించక బీసీలను నట్టట్టే ముంచాలి, బీసీలను అడగదొక్కాలి, బీసీలను నాయకత్వం ఎదగకుండా చూడాలని ఒక దురుద్దేశంతో బీసీలు తెలుగుదేశం పార్టీ కంచు కోటుగా ఉన్నారు, వాళ్ళని రాజకీయంగా అడుగుదొక్క ఉద్దేశంతోనే తూతు మంత్రంగా మరి ఈరోజు 50% రిజర్వేషన్కి ఇది రావడం చాలా అన్యాయం. రాష్ట్ర రాజధాని విషయంలో రైతులకు వ్యతిరేకంగా వాదించడానికి ఢిల్లీ నుంచి ఆగమేఘాల మీద స్పెషల్ ఫ్లైట్లో 5 కోట్ల రూపాయలు ఇచ్చి న్యాయవాది నియమించినారు. ఎందుకు? రైతులకు వ్యతిరేకంగా. కానీ ఈరోజు కోట్లాది మంది బీసీలకు, దాదాపు 2.5-3 కోట్ల మంది బీసీలు రాష్ట్రంలో ఉంటే, బీసీలకు అన్యాయం జరుగుతుంటే, బీసీలు గొంతుకొస్తామంటే మరి నిమ్మకు నీరెత్తినట్లా తూతు మంత్రంగా మరి న్యాయస్థానంలో వాదన సాగించి 50%కే పరిమితి కావడం చాలా దురదృష్టకరం. మరి సుప్రీంకోర్టుకు తప్పకుండా పోయి 60.55 కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఏమైతే 60.55 శాతంతో ఎన్నికలను అదేవిధంగా జరపాలి. ఆ విధంగా జరిపినప్పుడే బీసీలకు నీవు కూడా న్యాయం చేస్తాం మనం అనుకోవాల్సి వస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్, గతంలో కిరణ్ కుమార్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తీసుకువచ్చాడు, అప్పుడు కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉండింది 2010 ఉంటే 2013 60.55% ఆయన సుప్రీంకోర్టు నుంచి పర్మిషన్ తీసుకుని ఆనాడు ఎన్నికలు అంటున్నాడు. ఈరోజు ఎందుకు సాధ్యం కాదు? సుప్రీంకోర్టు కూడా చెప్పింది రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా రిజర్వేషన్ మార్చుకోవచ్చని ఉందన్నమాట. ఆ వెసులుబాటుని, ఆ యొక్క తీర్పు వెసులుబాటునే ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసి 60.55% మరి రిజర్వేషన్ సాధించి ఎన్నికలు నడిపినారు. ఆ విధంగా బీసీలకు న్యాయం జరిగింది. మరి ఈరోజు కేవలం బీసీలకు అన్యాయం చేయాలని బీసీలు మోసగించే ఉద్దేశంతో తూతు మంత్రంగా సరైనటువంటి వాదనలు వినిపించి కావచ్చు హైకోర్టులో, తూతు మంత్రంగా దీన్ని ముగించి మరి ఈరోజు బీసీ గొంతు పోసేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నైజాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మన పార్టీ దీనికి 50% రిజర్వేషన్కు తెలుగుదేశం పార్టీ పూర్తి వ్యతిరేకం. మన పార్టీ ఇంతవరకు ఏమైతే ఉన్నదో 60.55% రిజర్వేషన్ మేము కట్టుబడి ఉన్నాం. మీరు సుప్రీంకోర్టు పోతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా చెప్పినారు, మేము కూడా సుప్రీంకోర్టు ఇంప్లీడ్ అయ్యి మేము కూడా మంచి అత్యున్నతమైనటువంటి న్యాయవాదం పెడతామని మరి ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. మీకు వెంటనే
ఎన్నికలుగా జరపాల్సిన వెంటనే సుప్రీంకోర్టుపై బీసీల పట్ల చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ఏ విధంగా బీసీలకు న్యాయం చేసినారో, గత ఎన్నో దశాబ్దం ఎన్టీ రామారావు కాలంలో ఈ బీసీలు రిజర్వేషన్ చేసి స్థానిక సంస్థలు, అంతవరకు బీసీలు రిజర్వేషన్ లేదు స్థానిక సంస్థలు. మరి గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా అదేవిధంగా కొనసాగించాయి.